రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్ నేను రమ్య సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ చైన్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశానండి చాలా మంది ఏంటంటే నా బ్లాక్ బీట్ కలెక్షన్ అండ్ డైలీ వేర్ ఇయర్రింగ్స్ కలెక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఏమన్నా గోల్డ్ చైన్ కలెక్షన్ ఉంటే సరే కూడా పోస్ట్ చేయమని చెప్పి అడిగారు అందుకని పెడుతున్నాను అంటే ఈ వీడియో నథింగ్ ఇన్ఫర్మేటివ్ అండి జస్ట్ ఏ క్యాజువల్ వీడియో అండ్ ఈ వీడియోలో చూపించే చైన్స్ అన్నిటి కూడా నాకు వెయిట్స్ అయితే కరెక్ట్ గా గుర్తులేవండి గుర్తున్నవన్నీ మటుకు వీడియోలో స్పెసిఫై చేస్తాను వెయిట్స్ అండ్ నేను ఎక్కడైతే తీసుకున్నానో లేకపోతే ఎక్కడన్నా చేయించుకుంటే ఈ చైన్స్ ని ఆ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ మై వీడియో బిఫోర్ గెటింగ్ ఇంటూ మై వీడియో నా వీడియోస్ గాని నా ఛానల్ ని గాని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ టైం అనే కాదండి ఎవరైనా నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ అండ్ నా కంటెంట్ గాని నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా సో ఇది వచ్చేసి ఫస్ట్ చైన్ అండి ఈ చైన్ వచ్చేసి మా బాబుది అత్తమ్మ చేయించారు బాబు పుట్టినప్పుడు బంగారం పెడతారు కదా సో అత్తమ్మ చేయించారు గాని ఏంటంటే 2 ఇన్ 1 లో యూస్ అవుతుంది నేను కూడా వేసుకునేలా ఉంటుందని చెప్పి ఇలా రోడియం పాలిష్ చైన్ తీసుకున్నారు ఇదంతా రోడియం పాలిష్ అండి ఈ వైట్ కలర్ లో వచ్చిందంతని మొత్తం చైన్ అంతా ఇలా ఈ ఓవల్ షేప్ లో ఇలా బీడ్స్ లాగా వస్తాయి గోల్డ్ బీడ్స్ లాగా వస్తుంది మొత్తం చైన్ అంతని అండ్ ఈ చైన్ ఈ బాల్స్ పైన ఏంటంటే ఇక్కడ ఇలా రోడియం పాలిష్ వచ్చి ఉంటుందండి ఇవి స్టోన్స్ కాదు రోడియం పాలిష్ అండి మొత్తం ఇలా బాల్స్ పైన అంతా రోడియం పాలిష్ వస్తుంది మొత్తం చైన్ అంతా అలాగే వస్తుంది అండ్ వెనకాల ఇక్కడ నార్మల్ చైన్ వచ్చి అడ్జస్టబుల్ రింగ్స్ వస్తాయండి ఇలా 3 రింగ్స్ వచ్చాయి ఏ హైట్ కి కావాలంటే ఆ హైట్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫస్ట్ చైన్ అండి దీని వెయిట్ నాకు తెలియదు అత్తమ్ ఇచ్చారు కదా సో నాకు అసలు ఐడియా లేదండి దీని వెయిట్ సో ఇది వచ్చేసి ఫస్ట్ చైన్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ అండి దీని వచ్చేసి మెష్ చైన్ అంటారు చూడడానికి చాలా తిగ్గా కనబడుతది కానీ చాలా లైట్ వెయిట్ అండి ఈ చైన్ మొత్తం చైన్ అంతా ఇలా మెష్ లా వస్తుంది గుళ్ళ చేత అంటారు కదా అది మొత్తం లోపలంతా మెత్తగా ఉంటుంది మెష్ లాగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి చైన్ అంతని సో ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ దీని నేను వైజాగ్ లోనే తీసుకున్నానండి అక్షర జ్యువెలర్స్ అని ఉంటుంది వైజాగ్ లోని వైజాగ్ లో తీసుకున్నాను చాలా లైట్ వెయిట్ అండి ఇది ఐ థింక్ 12 గ్రామ్స్ 13 గ్రామ్స్ ఈ చైన్ కానీ చూడడానికి ఇంకా చాలా వెయిట్ ఉన్నట్టు కనబడుతుంది ఈ 13 గ్రామ్స్ ది గాని తరుగు మజూరీ అండ్ ఏదో పీస్ ప్రైస్ అని ఏదో చెప్పి మొత్తం మీద దీనికి సమ్ 60,000 ఎంతో పడిందండి నాకు నేను ఇది తీసుకుని ఒక 1.5 ఇయర్ అవుతుంది ఇది మెష్ చైన్ అంటారు ఇటాలియన్ వర్క్ అంటారండి ఇది ఇటాలియన్ మేడ్ ఇదంతని చాలా మెత్తగా ఉంటుందండి మెష్ లాగా సో ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ అండి ఇది చాలా సింపుల్ చైన్ ఇలా 2 రోస్ వస్తాయి మొత్తం చైన్ అంతని అండ్ ఇలా ఆల్టర్నేటివ్ గా గోల్డ్ అండ్ ప్లాటినం పాలిష్ వస్తుంది చైన్ అంతని కొంచెం గోల్డ్ కొంచెం ప్లాటినం మళ్ళీ గోల్డ్ మళ్ళీ ప్లాటినం అలా ఆల్టర్నేటివ్ గా వస్తుందండి చైన్ అంతని అండ్ ఈ చైన్ లో కూడా ఇలా పొడుగ్గా ఒకటి నెక్స్ట్ బాల్ పొడుగ్గా మళ్ళీ బాల్ అలా ఆల్టర్నేటివ్ గా వస్తుందండి చైన్ లోని అండ్ ఇలా ప్లాటినం అండ్ గోల్డ్ పాలిష్ వస్తుంది చైన్ అంతని చాలా సింపుల్ గా ఉంటుంది డ్రెస్సెస్ పైన అది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది సింగిల్ రో కూడా చేయించుకుని వేసుకున్నా చాలా బాగుంటుంది చిన్న చిన్న లాకెట్స్ లో అది వేసుకుంటే డైలీ వేర్ కది చాలా మంచి లుక్ వస్తుంది ఈ చైన్స్ సో ఇది కూడా నేను వైజాగ్ లోనే తీసుకున్నానండి కీర్తిలాల్స్ లో తీసుకున్నాను చాలా రోజులైంది తీసుకుని ప్రైస్ అండ్ వెయిట్ నాకు గుర్తులేదండి ఈ చైన్ ది సో ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ అండ్ దీనికి వచ్చేసి ఇలా ఫిష్ హుక్ వస్తుంది చాలా ఇక్కడ ఏంటంటే చాలా సన్నగా ఉంటుందండి సో దట్ మనం ఏ లాకెట్ లో వేసుకున్నా సరే కూడా ఈజీగా వెళ్ళిపోతుంది చాలా ఇక్కడ ఇలా చిన్నది ఉండడం వల్ల ఇలా ఫిష్ హుక్ రావడం వల్ల ఈ రింగ్ అనేది చాలా చిన్నది వచ్చింది సో ఎలాంటి చైన్ లోకైనా సరే ఎలాంటి లాకెట్ లోకైనా సరే కూడా ఈ చైన్ ఈజీగా పట్టేస్తుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ ఇది వచ్చేసి నెక్స్ట్ చైన్ అండి ఇది కూడా మా బాబుదే మా మమ్మీ వాళ్ళు పెట్టారు బాబు పుట్టినప్పుడు పెడతారు కదా దీన్ని కంటమాల అంటారు ఇలా బాల్స్ అన్ని సేమ్ రావండి ఇది ఉసిరికాయ చేత అంటారు ఐడియా ఉంటుంది చాలా మందికి
సో అలా ఉసిరికాయ చేతతో ఒక బాల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంకో డిజైన్ లో వస్తుందండి బాల్ అలా ఆల్టర్నేటివ్ గా వేరే వేరే డిజైన్స్ లో బాల్స్ వస్తాయి అదే వేరే వేరే అంటే ఐ మీన్ ఆల్టర్నేటివ్ గా ఇది ఒక డిజైన్ మళ్ళీ ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వస్తుంది అలా ఆల్టర్నేటివ్ గా మొత్తం చైన్ అంతా వస్తుందండి బాల్స్ లాగా కంటమాల అంటార దీన్ని ఇది కూడా 2 ఇన్ 1 లా పని చేస్తుందన్నట్టే చేయించారు మమ్మీ వాళ్ళుని బాబు కి ఎలాగా బంగారం అది వేయడం కొంచెం భయం కదండి పిల్లల్ని ఫంక్షన్స్ కది తీసుకెళ్ళినప్పుడు సో నాకు కూడా యూస్ అవుతదన్నట్టు 2 ఇన్ 1 లా చేయించేశారు మమ్మీ వాళ్ళుని ఇది ఏంటంటే తణుకులో చేయించారండి మేము రెగ్యులర్ గా ఒక చోట చేయించుకుంటామని చెప్తాను కదా సంభవ్ జ్యువెలర్స్ అని చెప్పి ఆ సంభవ్ జ్యువెలర్స్ లో చేయించారు డాడీ వాళ్ళుని సో ఇది వచ్చేసి లాస్ట్ చైన్ అండి దీనిది కూడా నాకు వెయిట్ గుర్తులేదండి మమ్మీ వాళ్ళు చేయించారు కదా సో ఇది వచ్చేసి లాకెట్ అండి సీజర్స్ తో చేయించాను లాకెట్ సీజర్స్ లాకెట్ ఇది ఇలా మొత్తం సీజర్స్ తో వస్తుంది లాకెట్ ఇక్కడ ఇంత ఇలా మావుడు పిందెల డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ ఇలా ముత్యాలు పెట్టించాను కింద హ్యాంగింగ్ ఆ ముత్యాల పైన కూడా ఇలా క్యాప్ నార్మల్ గా కాకుండా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి స్టోన్స్ వచ్చేలా పెట్టించాను పైన క్యాప్ చాలా మంచి అడిషనల్ లుక్ అనేది యాడ్ అవుతుంది అలా పర్ల్స్ పైన గోల్డ్ క్యాప్ పెట్టించి వాటిపైన ఏదైనా ఇలా డిజైన్ వస్తే చాలా మంచి లుక్ వస్తుందండి జ్యువెలరీకి మొత్తం లుక్ అంతా మారిపోతుంది జ్యువెలరీది ఈ లాకెట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసుంటే అందులో బుట్టలు చూపించాను కదండి ఆ బుట్టల మీదకి మ్యాచ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను ఈ లాకెట్ ని అండ్ ఈ లాకెట్ కి వచ్చేసి వెనకాల ఇలా పెట్టించుకున్నానండి స్క్రూ టైప్ సో దట్ ఎలాంటి చైన్ లో కన్నా సరే కూడా పట్టేస్తుంది ఈజీగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంటమాల తీసుకుంటే ఈ బాల్స్ చాలా పెద్దగా ఉన్నాయి సో ఇందులోంచి ఈ బాల్ అయితే దూరదు ఒకవేళ దూరినా సరే కూడా రాసుకుని పోయి కొంచెం డ్యామేజ్ అవుతుందండి అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈజీగా పట్టడానికి ఇలా స్క్రూ పెట్టించుకున్నాను ఈ స్క్రూని ఓపెన్ చేసుకోవచ్చు స్క్రూని ఓపెన్ చేస్తే ఇలా స్క్రూ ఓపెన్ అవుతుందండి ఇది స్క్రూ ఓపెన్ అయితే ఇలా పైకి తీసుకోవచ్చు పైకి తీసుకొని ఏ చైన్ లో కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని ఇది క్లోజ్ ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఈ స్క్రూ పెట్టేసుకోవడమే సో ఎలాంటి ఎంత లావుగా ఉన్న చైన్ లో కన్నా ఈజీగా పట్టేస్తుందండి ఈ పెండెంట్ అన్ని ఇప్పుడు చూపించిన అన్ని చైన్స్ లోకి ఈ లాకెట్ వేసుకుంటా నేను చాలా మంచి లుక్ వస్తుంది అలా వేసుకుంటేని ఇది వచ్చేసి 28 గ్రామ్స్ అండి 28 గ్రామ్స్ కైంది ఇది ఇది కూడా తణుకులోనే చేయించుకున్నాను సంభవ్ జ్యువెలర్స్ దగ్గర తణుకులో చేయించుకున్నాను సో ఇది ఇలా వేసుకున్నానండి ఈ చైన్ లోకి కంటమాల లోకి వేసాను చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా వేసుకుంటేని పెళ్ళిళ్ళకి అది కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా గ్రాండ్ గా వస్తుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ లుక్ ఈ పెండెంట్ కి ఈ చైన్ లో వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుందండి ఈ చైన్ కి ఈ పెండెంట్ కి అండ్ ఈ చైన్ కి చాలా పెద్ద వస్తువులా కనబడుతుంది ఇది ఒకటే వేసేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు సో ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అండి మెష్ చైన్ లోకి వేసాను ఇదే లాకెట్ ని చాలా మంచి లుక్ వస్తుంది ఇలా మెష్ చైన్ లో వేస్తే వేసినా సరే కూడాని ఈ సీజర్స్ ఈ లాకెట్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది ఇలా ప్లెయిన్ ఇలా మెష్ చైన్ ఇలా ప్లెయిన్ గోల్డ్ దానిపైన వేయడం వల్ల ఈ పెండెంట్ అనేది చాలా హైలైట్ అయ్యి చాలా మంచి లుక్ వస్తుందండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అండి ఈ రోడియం పాలిష్ చైన్ లోకి వేసాను ఇక్కడ కూడా కొంచెం ఇలా రోడియం పాలిష్ రావడం వల్ల స్టోన్స్ వచ్చినట్టు అనిపించి ఈ స్టోన్స్ వచ్చినట్టు అనిపించడం వల్ల అండ్ ఇందులో స్టోన్స్ ఉండడం వల్ల చాలా బాగా మ్యాచ్ అయిందండి ఈ రెండింటికి ఇలా వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా చాలా గ్రాండ్ గా కనబడుతుంది చైన్ ఇలా వేసుకుంటే ఈ పెండెంట్ లోకి సో ఇది వచ్చేసి థర్డ్ లుక్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అండి ఈ సింపుల్ చైన్ లో వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి డ్రెస్సెస్ మీదకి అది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అండి అండ్ ఇది వచ్చేసి లాస్ట్ లుక్ అండి ఈ థ్రెడ్ కూడా నేను తణుకులోని చేయించాను చేయించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు చుట్టిచ్చి ఇస్తారండి మనం అడిగితేని జ్యువెలరీ షాప్ అతనే చేయించి ఇచ్చాడు అడిగితేని
జనరల్ గా ఏంటంటే ఇవి కొంచెం అల్లినట్టు అలా వస్తాయండి మోడల్. ఇది అలా కాకుండా ఇలా రౌండ్ గా చేయించుకున్నా నేను. ఈ థ్రెడ్ సమ్ 700 ఎంతో తీసుకున్నారు ఇలా చేసినందుకు. అండ్ దానికి కూడా ఈ లాకెట్ పెట్టుకుని వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. బాగా ట్రెండ్ లో ఉంది కదా ఇప్పుడు ఇలా బ్లాక్ థ్రెడ్ చేయించుకొని ఆ బ్లాక్ థ్రెడ్ కి పెండెంట్స్ పెట్టుకుని వేసుకుంటేని. సో ఇది వచ్చేసి లాస్ట్ లుక్ అండి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.